తమపై వస్తున్న తప్పుడు వార్తలను కొట్టిపారేసిన పట్లోల కార్తీక్ రెడ్డి. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో యూట్యూబ్ లో కొన్ని వార్తల్లో వస్తున్న కొన్ని ఛానల్లో వస్తున్న వార్తల పట్ల స్పందించాలా ఇంతో అంత మా తరపున ఉన్న నిజాలు కూడా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల కొంగరకలాన్ పరిధిలో గత వారం రోజులుగా రైతుల భూ వివాదంలో గల 86, 87, 88, 89 సర్వే నంబర్లో మొత్తం 58 ఎకరాల భూమి ఉంది. అయితే 2007లో వక్ఫ్ బోర్డ్ సంబంధించిన గెజెట్ కూడా ఉంది. ఆ భూమికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆ భూమి ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఆ భూమికి మాకు అంటే మంత్రి తనయుడు అయిన కార్తీక్ రెడ్డి నాపైన ఆరోపణలు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కేవలం నిరాధారమైన యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్ పేపర్లలో తప్పుడు ప్రచారం చేస్తున్న నకిలీ జర్నలిస్ట్. నాకు ఆ భూమి ఏడుందో తెలియదు, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో తెలియదు, దాని వెనక ఎవరు ఉన్నారో తెలియదు, ముందు ఎవరు ఉన్నారో తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. తెలియని దాని గురించి నా బొమ్మ ఇంకో బొమ్మ వేసేసి మాకేదో సంబంధం ఉందని మొత్తం మేమే వెనకకి నడిపినట్టు వాళ్ళు రాయడం, యూట్యూబ్ ఛానల్లో కథనాలు కథనాలు వేయడం చాలా బాధ కలిగిస్తుంది. ప్రస్తుతం ఉన్న జర్నలిజం మీద గౌరవం పోతున్నది. జర్నలిజం ముసుగులో ఆన్లైన్ ఛానల్, ఆన్లైన్ పేపర్లు విష ప్రచారం చేస్తున్నాయి. కేవలం నిరాధారమైన ఆరోపణలతో యూట్యూబ్ ఛానల్, ఆన్లైన్ పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులపై కూడా ఫైర్ అయిన కార్తీక్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. బీజేపీ నాయకులు కలెక్టర్ దగ్గర, అధికారుల దగ్గర అడిగి తెలుసుకొని మాట్లాడాలి. రావడం రావడంతోనే డైరెక్ట్ ఓవైసీ కార్తీక్ రెడ్డి ల్యాండ్ కబ్జా చేస్తున్నారని ఎలా మాట్లాడుతారని బీజేపీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. మొదటి విషయం, ఆ పెద్ద మనిషి రావడం రావడమే, అసలు అది ఎవరిదో అడుగుతలేడు, ఏందో అడుగుతలేడు, రావడం రావడం అసౌద్దీన్ ఓవైసీ కార్తీక్ రెడ్డి. అసౌద్దీన్ ఓవైసీ కార్తీక్ రెడ్డి అంటే ఈ వార్త ఎవరు రాపిచ్చింది అనే విషయం కూడా మీరు గమనించాలంటున్నాను. ఎవరు రాపిచ్చిండ్రు, రావడం రావడం ఎందుకు డైరెక్ట్ గా, అసలు కనీసం మీరు కలెక్టర్ దగ్గరికి పోయినరా. మంత్రి రంగారెడ్డి జిల్లాపై కన్నేసినట్లు కూడా అసత్య ఆరోపణలు చేయడం సరికాదు. మాకు 49 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. భూములే మాకు పరమావధి అయితే, ఆస్తులు డబ్బులు ముఖ్యమైతే మా నాన్న మాకు ఎంత భూమి వదిలిపోయిండో తెలుసుకొని మాట్లాడండి అన్నారు. 15 సంవత్సరాల నుండి మాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆరోపణలు మాకు కొత్త కాదు. మాపై మాత్రమే కాదు, ఇక్కడ ఇంకో శాసనసభ్యులు ఉన్నారు, వారిపైన కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే బాగుండదు అన్నారు. ఇవన్నీ మానుకోండి, అభివృద్ధి గురించి మాట్లాడదలుచుకుంటే బీజేపీ నాయకులారా, ప్రతిపక్ష నాయకులారా, గమనించాలా ఈ నియోజకవర్గంలో ఎన్ని పార్కులు, ఎన్ని చెరువులు సుందరీకరణ జరుగుతున్నాయి, ఎన్ని రోడ్లు కొత్తగా మనం నియోజకవర్గంలో వేసుకుంటున్నాం, ఎన్ని అదనంగా కొత్త ఫ్యాక్టరీలు మన దగ్గరకు వస్తున్నాయి. రేపు కేటీఆర్ గారు కొత్త ఫ్యాక్టరీ ఏవోతున్నారు, అదనంగా ఎన్ని కొత్త వ్యవస్థలు ఇక్కడికి వస్తున్నాయనే విషయం గమనించండి అని కోరుకుంటున్నాను. అడపా దడప ఇట్లా ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు. నాలాంటి వంతం చేసిన తర్వాత నేను కూడా ఊరుకుంటా చూసుకుంటా ఊరుకునే వ్యక్తి కూడా కాదు. బీజేపీ నాయకులు మా కుటుంబంపై శాపనార్థాలు చేయడం సరికాదు అంటూ అధికారులను తెలుసుకొని మాట్లాడితే నిజాలు బయటికి వస్తాయి, అంతేకాని పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లుగా ఉంది బీజేపీ నాయకుల తీరు అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. సంవత్సరం కిందట ఈయన దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈయన డబ్బులు చెల్లిస్తలేడని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తి కేసు వేసిండు ఈయన మీద, అసలు లెటర్ రాసి చచ్చిపోయాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్షీట్లా ఈయనని A4గా చేర్చారు చార్జ్షీట్. ఈయన ప్రస్తుతం పెద్ద మనిషి బెయిల్లా బయట తిరుగుతున్నాడు. అబెట్మెంట్ టు సూసైడ్ కేసులా ఈ మనిషి బయట తిరుగుతున్నాడు. ఈయన నిన్నడికి పోయి శాపనార్థాలు పెడుతున్నాడు, ఉసురు పడుతుంది అది ఇదని, సంబంధమే లేని భూమికి. అసలు అది ఏడుందో తెలియదు, దాని తలకాయ తెలియని దానికి మాకు శాపనార్థాలే తగిలితే నీ వల్ల ఒక నిండు కుటుంబం నిండిపోయి మునిగిపోయింది కదండి, మళ్ళీ నీకెంత ఉసురు తగలాలి. మాపై ఫేక్ ఆరోపణలతో మాట్లాడుతున్న బీజేపీ నాయకుడి నేర చరిత్ర ఏంటో అసలు మీకే తెలియాలి అంటూ, నీ దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి డబ్బులు చెల్లిస్తలేడు అని నీపై సూసైడ్ నోట్ రాసి చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం రోడ్డున పడిన విషయం గుర్తులేదా అంటూ మండిపడ్డారు. పోలీస్ విచారణలో నిన్ను A4 నిందితునిగా చేర్చారు. ప్రస్తుతం ఆ నాయకుడు బెయిల్పై బయట తిరుగుతున్నాడు.
అబెడ్మెంట్ సూసైడ్ కేసులో తప్పించుకొని తిరుగుతున్నాడు ఆ నాయకుడు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తాడు.